హాయ్ ఫ్రెండ్స్ నేను మీమ్రాని మరి ఈ వీడియోలో మనము టెట్ మరియు ఈ వీడియోలో మనము ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన హిందీ మెథడాలజీలో యూనిట్ వన్ టాపిక్లో మే హిందీ प्रदेश में ఆంధ్రప్రదేశ్మే హిందీ का महत्व అనే టాపిక్ గురించి నేర్చుకుందాము ఇది యూనిట్ వన్లో టోటల్ పది టాపిక్లు ఉంటే అందులో ఐదో టాపిక్ ఆంధ్రప్రదేశ్మే ఆంధ్రప్రదేశ్ భారత్కే దక్షిణ దిశ మే ముందు ఆంధ్రప్రదేశ్ జిోగ్రఫికల్గా भारत देश सौत् प्रात आंध्र प्रदेश की मातृभाषा हिंदी नहीं होने के कारण अहिंदी प्रदेश कह सकते हैं इकड़ मातृभाषा हिंदी काबटी दी अहिंदी प्रदेश अड़वच्छ आंध्र प्रदेश में हिंदी भाषा के अध्ययन में कई प्रकार की कठिनाइयों का సానా కరణ పడ మరి హిందీ భాష నేర్చుకోవడానికి ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వచ్చింది కై కఠినయ హోనే పరిభి ఆంధ్ర నివాసి హిందీ హిందీకు బడి ప్రేమసే సే పడితే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీను చాలా ప్రేమగా ఇష్టంగా హిందీని చదువుతారు ఆంధ్ర వాళ్ళు రాష్ట్రకి ప్రగతి మే అపన యోగదాన్ ప్రదానకరణ

ఈ హిందీ యొక్క జ్ఞానాన్ని నేర్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు సో ఇక్కడ వరకు ఒక్కసారి చూసుకోండి హిందీ సౌత్ ప్లేస్ ఇక్కడ మాతృభాష కాదు హిందీ దాని గురించి అహిందీ ప్రదేశ్ అంటున్నాము మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ చాలా ప్రేమగా నేర్చుకుంటున్నాము ఎందుకని స్వతంత్రం రప్పించడానికి హిందీ చాలా కీలక పాత్ర పోషించింది అనే కారణం వల్ల భారత్కే సభీ కోణమే हिंदी भाषा समझी जाती है और बोली जाती है अतः इसे संपर्क भाषा भी कहते हैं मरी भारत देश अन्नी मूल प्रति प्रती मूलोड़ हिंदी चु मधं अभी जो का दी, दी संपर्क भाषा अभी अटा हिंदी भाषा क्षेत्र अन्य भाषाई क्षेत्रों की तुलना में सबसे बड़ा है सो हिंदी भाषा ने क्षेत्रा कनक चूस न इतर ला अन्नी लांग्वेजेस कटे चला पेदी हिंदी भाषा का ज्ञान होने पर आंध्र निवासी सामान्य ज्ञान को विकसित कर सकते हैं हिंदी साहित्य उन्नत है हिंदी साहित्य विविधता से परिपूर्ण है हिंदी का ज्ञान आंध्र प्रदेश के लोगों को नौकरी के लिए अधिक अवसर प्रदान करेगा हिंदी भाषा में उपलब्ध विज्ञान

ఒకటి నేషనాలిటీలో ఒక లాంగ్వేజ్గా ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉండింది అంతేకాదు మనకి ఉద్యోగ అవసర అవకాశాలని ఎక్కువగా కల్పించే విధంగా ఉంది దీని యొక్క సాహిత్యం కూడా చాలా విస్తృతంగా ఉంటుంది వాణిజ్య రంగంలో కావచ్చు సినీ ఫీల్డ్లో కావచ్చు అలాగే ప్రెస్ మీడియా టీచింగ్ ఫీల్డ్ ఇటువంటి రంగాల్లో మరి ఉద్యోగాన్ని పొందడానికి హిందీని ఆంధ్ర వాళ్ళు నేర్చుకోవడం అనేది జరుగుతుంది ఆంధ్రవాసి యోగ్యలియే హిందీ సీకనేమే ఆనేవళి సమస్య ఏం ఎటువంటి సమస్యలు వస్తున్నాయి విధికి సమస్య బోలియోకి సమస్య శబ్దోకి సమస్య వ్యాకరణ సంబంధి సమస్య ఏం ఉచ్చారణ సంబంధి కఠినయ్య తా అన్ని సమస్య ఏం అంటే ఇక్కడ ఏ రకంగా నేర్చుకోవాలి అనే నేర్చుకునే విధుల్లో సమస్యలు ఉన్నాయి మెథాడ్స్లో అట్లానే హిందీ బోలియాల్లో సమస్యలు ఉన్నాయి ఏపీకి ముఖ్యంగా వీళ్ళ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి క్వైట్ ఆపోజిట్ హిందీ అనేది సో చాలా ఇబ్బందికరమైన లిపి కూడాను రెండిటికి సో దేశ శబ్దాలతో సమస్య దేశ శబ్దాలు అంటే ఏంటి లోకల్ వర్డ్స్ లోకల్ వర్డ్స్ పక్కా డిఫరెంట్ కదా మనకి అది హిందీలో వాడడం అనేది కూడా జరగని పని వ్యాకరణ సంబంధి సమస్య సో ఈ రకమైన ఉచ్చారణ సంబంధి సమస్యలు హిందీ భాషకి లిపి దేవనాగరీ లిపి హే ఆంధ్రకి భాష తెలుగు హై తమిళ్ కన్నడ మలయాళం తెలుగు దేవనాగరీ లిపిసే హై దేవనాగిరి లిపితో పోల్చుకుంటే చాలా భిన్నంగా ఉంటాయి ఏంటవి తమిళు కన్నడము మలయాళము తెలుగు భాషలు అయితే లిపికి భిన్నతకే కారణం సీకినేమే కఠినాయి హోతో ఉసే లిపికి సమస్యకైతే లిపి సమస్య అని ఎప్పుడంటాము అంటే ఇక్కడ యాక్చువల్గా మనకి హిందీ అనేది దేవనాగిరి లిపి నుంచి వచ్చింది అట్లానే తెలుగు లిపి కూడా దేవనాగరి లిపికి సంబంధించిందే దేవనాగరి లిపికి ఎగెనిస్ట్ లిపి అని నేను చెప్పట్లా కానీ తెలుగు రైటింగ్కిను తెలుగు యొక్క రైటింగ్ స్కిల్కిను అలాగే హిందీ యొక్క రైటింగ్ స్కిల్కి చాలా డిఫరెంట్ ఉంటుంది చాలా భిన్నంగా ఉంటాయి ఇవి రెండు కూడా ఇటువంటి భిన్నత్వాన్ని అంటే ఇటువంటి డిఫరెంట్ని రాతలో డిఫరెంట్ని లిపి సమస్య అంటాము ఉచ్చారణలో డిఫరెంట్ని ఉచ్చారణ సమస్య అంటాం లైక్ చూడండి అట్లానే రెండో సమస్య కూడా ఇక్కడ చెప్పడం అనేది భోజ్పూరి అవధి బ్రజ్ మార్వాడి మేవాడి మేవాతి అది హిందీ భాషకి పోలి ఆయ అక్కడ లిపి కావచ్చు చెప్పే విధానం కావచ్చు ఇంచుమించు హిందీకి దగ్గరగా ఉంటుంది అక్కడ లిపి సమస్య పెద్దగా ఉండదు ఉచ్చారణ సమస్య సమస్య పెద్దగా ఉండదు కానీ భిన్నత్వం ఎక్కువగా అంటే భిన్న డిఫరెంట్ అనేది ఎక్కువగా ఉన్న లాంగ్వేజెస్కి లైక్ తమిళ్కి హిందీకి తెలుగుకి హిందీకి చాలా కొయిట్ ఆపోజిట్గా ఉంటుంది రిటర్న్ అటువంటి అప్పుడు రిటర్న్ రూపంలో వచ్చే సమస్యని లిపి సమస్యని ఉచ్చారణ రూపంలో వచ్చే సమస్యని ఉచ్చారణ సమస్యలు అని చెప్తాము బోలియంకి సమస్య సమస్యకే కారణం ఆంధ్రవాసీ కింగ్ కర్తవ్య విముఢ हो जाते हैं अला देश शब्द का अर्थ भिन्न भिन्न क्षेत्र में अलग अलग होते हैं आंध्रवासियों के लिए हिंदी सीखने में आने वाली अन्य समस्याएँ प्रशिक्षित अध्यापकों का अभाव मुख्यमंत्री समस्या अभवं कल ट्रेनिंग कलना अध्यापक लेको पाठ्यपुस्तकों पठन सामग्री की कमी పాఠ్య పుస్తకాలు కావచ్చు మనం కావలసిన మెటీరియల్స్ కావచ్చు చాలా లోటుబాట్లు ఉండడం తక్కువగా ఉండడం ప్రశాసన సంబంధి సమస్య సో మనకి ఇక్కడ ఏదున్నా సరే తెలుగులో ఇంగ్లీష్లో వెళ్ళిపోతూ ఉంటుంది కానీ హిందీ అనేది ఒక సమస్యగానే మారిపోతుంది సో ఇవి అన్ని సమస్యలు ఇక్కడ బిట్ ఎలా పడుతుంది అంటే ఒకటి లిబి సమస్య ఏంటి బోలీ సమస్య ఏంటి భిన్నత్వం ఎలా డిఫరెంట్ ఎలా ఉంటుంది అన్య ఏంటి మనకి ఆంధ్ర ఫేస్ చేసే సమస్యలు ఏంటి అట్లానే ఆంధ్ర యొక్క మాతృభాష ఏంటి ఆంధ్ర హిందీ ప్రదేశ్ ఎందుకు అంటారు ఇట్లాంటి బిట్స్ కూడా పడే అవకాశాలు అయితే ఉన్నాయి నెక్స్ట్ టాపిక్ వచ్చి మరి ఆంధ్రవాసి యోగ్యలియే హిందీ శిక్షణకి ఉద్దేశ్ ఆంధ్రవాసుల గురించి హిందీ శిక్షణ ఉద్దేశం యూనిట్ వన్లో పది టాపిక్స్ ఉంటే అందులో ఐదు కంప్లీట్ అయినాయి ఆరోది అంటే ఆంధ్రవాసి యోగ్యలియే హిందీ శిక్షణకే ఉద్దేశ్ మౌఖిక రూప్సే హిందీ మే అనే భావకు వ్యక్తకరణికి క్షమత వికసితోన అసలు ఉద్దేశాలు ఏంటి ఎందుకు మనం హిందీ నేర్చుకోవాలనుకుంటున్నాము మౌఖిక రూప్సే హిందీ మే అప్పుడే భావకు వ్యక్తకరణ అంటే ఓవరల్ రూపంలో మౌఖిక రూపంలో హిందీని మన యొక్క భావాలను ఆలోచనలను వ్యక్తపరచడం అటువంటి క్షమతని మనం డెవలప్ చేసుకోవాలి హిందీలో ఇది ఉద్దేశం అలాగే इनका इंकाटाई लिखित रूप से हिंदी में अपने भावों को व्यक्त करने की योग्यता विकसित करना मौखिक रूप से जो कहा जा सकता है उसे समझना लिखित अभिव्यक्ति को पढ़कर बलिंति समझना इकड़े मनमगल क्षमता उड़ा रहा क्षमता उड़ा వారు చెప్పేదాన్ని అర్థం చేసుకునే క్షమత ఉండాలి వారు రాసిన దాన్ని చదివి చక్కగా అర్థం చేసుకునే క్యాపబిలిటీ ఉండాలి ఇది ఆంధ్రప్రదేశ్లో హిందీ యొక్క ఉద్దేశాలు ఎందుకు ఎందుకు అంటే వీటి గురించి ఈ యొక్క డిఫరెన్సెస్ మనలో రావాలి హిందీ భాషమే లిఖిత రచనకు పర్తేవే అర్థ సమర్థన హిందీలో రాసిన రచనల్ని చదువుతూ అంతేకాకుండా దాని యొక్క కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం ఉన్మె ఐసే యోగ్యత ఉత్పన్న అనేక వే స్వతంత్ర రూప్సే హిందీ మే పత్ర వ్యవహార కర్సకే మరి స్వతంత్ర రూపంగా హిందీలో మరి పత్ర వ్యవహార చేయాల్సిన అవసరమైతే ఉంటుంది హిందీ భాషాకే ప్రతి రుచి వికసితీ చై హిందీ భాషాకే ప్రతి ఏ సకరాత్మక భావ వికసితనా చే అతని మాతృభాష ఆర్ హిందీకి తులనా కతీ ఉ సమానతా ఏవం విభిన్నతకు సమలేనా చే మాతృభాష సాహిత్య జో ఉపయోగి విచార ఓరే భాషావాసీ తక్కు పహానేకి క్షమత వికసి అంటే మన మాతృభాషలో ఉన్న సాహిత్యాన్ని ఈ హిందీ భాషావాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వరకు ట్రాన్స్లేట్ చేసి పంపించే టాలెంట్ మనలోకి రావాలి మన మాతృభాషని హిందీ భాషని తులనాత్మకంగా దాంట్లో ఉన్న సమాన పదాలేంటి సమాన వాక్యాలేంటి డిఫరెంటెడ్ ఏంటి అనేది తులన చెయ్యి ట్రాన్స్లేట్ చేయగలగాలి ట్రాన్స్లేట్ అది కూడా సకరాత్మక పద్ధతిలో సకారాత్మక భావన మనకి హిందీ భాష పట్ల ఉండాలి హిందీ భాష పట్ల రుచి కలిగి ఉండాలి ఇంట్రెస్ట్ కలిగి ఉండాలి లెటర్ రైటింగ్ రాయగలగాలి రాసింది చదవగలగాలి చెప్పేది అర్థం చేసుకోగలగాలి మనం చెప్పగలగాలి మన మనము రాయగలగాలి ఇది ఈ హిందీ భాష యొక్క ఉద్దేశాలు ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక హెడ్డింగ్ అండి ఇది ఒక టాపిక్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి హిందీ యూనిట్ వన్లో పది టాపిక్లు ఉంటే ఫస్ట్ మరి భాషాగా స్వరూప్ సాహిత్య అనే టాపిక్ మనం చూసాము తర్వాత వర్ణ టాపిక్ చూసాము తర్వాత శబ్ద టాపిక్ చూసాము తర్వాత వాక్య టాపిక్ చూసాము తర్వాత ఆంధ్రప్రదేశ్మే హిందీగా మహత్వం అనే టాపిక్ చూసాము తర్వాత హిందీకే ఉద్దేశం ఆంధ్రప్రదేశ్మే అనే టాపిక్ చూసాము ఇక్కడ ఏడో టాపిక్ ఏంటి అంటే ప్రథమ్ ఏవం ద్వితీయ భాషాకే రూపమే హిందీ అసలు ప్రథమ భాష అంటే ఏంటి ద్వితీయ భాష అంటే ఏంటి ఇవన్నీ కూడా మనము ఈ యొక్క మరి టాపిక్లో మనం తెలుసుకున్నట్లయితే ఇంతటితోటి ఏడో టాపిక్ కంప్లీట్ అవుతే ఈ వీడియో నేను కంప్లీట్ చేసినట్టే మరి నెక్స్ట్ ఎనిమిది తొమ్మిది పది అనేది ఒక వీడియోలో పెడతాను దాంతో టోటల్ మెథడాలజీ లైన్ టు లైన్ క్లియర్ కట్గా అయిపోయినట్లే సమ్ టాపిక్స్ ఎక్కడో నా దృష్టికి అయితే ఒక త్రీ టాపిక్స్ మిస్ అయినట్టుగా వచ్చి వచ్చింది ఆ త్రీ టాపిక్స్ని కూడా వీడియోస్ రూపంలో వేరే టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని చెప్తాను దాంతోపాటుగా హిందీ మెథడాలజీని రివిజన్లో పెట్టుకొని రివిజన్లో పెట్టుకుని ఆ త్రీ టాపిక్స్ని కూడా చెప్పుకుని ఆ తర్వాత ఈ ఒక్కొక్క టాపిక్ వైజ్ రివిజన్ సెషన్స్ అని చెప్పి అలాగే చాలా చేయొచ్చు కానీ టైం రావాలి టైం వస్తుంది డెఫినెట్లీ మనకు ఒక్కొక్క టాపిక్ అనేది కొద్దిగా ఆ టెన్త్ అనేది ఎప్పుడైతే మనకి టాపిక్ కంప్లీట్ అయింది సిలబస్ అనేది అనేది ఎప్పుడైతే దిగుతుందో అప్పుడు చాలా బాగుంటుంది ప్రోగ్రామింగ్ అనేది డెఫినెట్లీ ముందుకు వెళ్దాము అలానే మరి ప్రథమ భాష ద్వితీయ భాష ఫస్ట్ లాంగ్వేజ్ ప్రథమ భాష ద్వితీయ భాష సెకండ్ లాంగ్వేజ్ ఏంటో చూద్దాం భాషకే దో రూపు భాష యొక్క రెండు రూపాలు ఒకటి స్వభాష రెండోది అన్య భాష స్వభాష అంటే మన భాష అన్య భాష అంటే మనకు ఆపోజిట్లో మనకు తెలియ విదేశీ లాంగ్వేజ్ కావచ్చు సరే చూద్దాం దేశీ విదేశీ అంటే చూడు దేశీ విదేశీ భాషకే దో భాగం ఒకటి భాషాకే రూపు రెండు రకాలు ఏంటవి స్వభాష అయితే దేశీ భాషకు కావచ్చు విదేశీ భాషకు కావచ్చు సమాన స్త్రోత ఉంటుంది భిన్న స్త్రోత ఉంటుంది దేశీ భాషకు కావచ్చు విదేశీ భాషకు కావచ్చు సమాన స్తోత భిన్న స్త్రోత సమాన స్త్రోత అంటే ఏంటి లైక్ చూడండి పంజాబీ బెంగాలీ ఇవన్నీ హిందీకి ఈక్వల్గా ఉంటాయి అలా ఈక్వల్గా కొద్దో గొప్ప కలిసి ఉన్నదాన్ని సమాన స్త్రోత్ లాంగ్వేజెస్ అంటాము అదే హిందీని తెలుగు తమిళ్ కన్నడంతో పోల్చినట్లయితే భిన్నంగా ఉంటుంది అటువంటి టైంలో భిన్న స్త్రోత్ అంటాము సో ఇతరియా అన్య భాషకి దోరూ పోతే అన్య భాషకి దోరూిక దేశీ భాష ఏం విదేశీ భాష ఇప్పుడు మనకి స్వభాష అంటే ఏంటి తెలుగు మరి మరాఠీ అనేది మనకి అన్య భాష కిందకే వస్తుంది కదా అది దేశీయ అన్య భాష అంటాము అట్లానే ఇంగ్లీష్ అనేది అన్య భాష కిందకే వస్తుంది కదా విదేశీ అన్య భాష అంటాము సో ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి భాషకే దోరూపాయ్ స్వభాష అన్య భాష देशी विदेशी भाषा के दो भाग होते हैं समान स्रोत भिन्न स्रोत इतर या अन्य भाषाओं के दो रूप होते हैं देशी रूप विदेशी रूप जो बालक मानसिक और दैहिक रूप से स्वस्थ होता है वो जन्म के छः माह के बाद ही अपनी मातृभाषा को धीरे धीरे ग्रहण करने लगता है ఎవరైతే మానసికంగా శారీరకంగా దృఢంగా చక్కగా ఉంటాడో వాడు ఆరు నెలల సమయానికి తన మాతృభాషని గ్రహించడం మొదలెడతాడంటండి ఇది బిట్ డైరెక్ట్గా ఎన్ని నెలలకి జో బాలక్ మానసిక ఏం దైహిక రూప్సే స్వస్థరైతాహాయి జన్మసే కిత్నే మాకే సమయ అవని మాతృభాషగా గ్రహణ కరసక్త హాయి కాన్సెప్ట్ అర్థం కావాలి లైన్ అలాగే రావాలని ఏమీ లేదు ఆరు నెలల వయసులో మాతృభాషని ग्रहण स्थाड़ू यदि अपने परिवार में पालित पोषित होते हुए जिस भाषा को वह सबसे पहले सीखता है वही मातृभाषा है प्रत्येक स्वस्थ बालक को प्रथम भाषा अवश्य होती है प्रथम भाषा मातृभाषा को कहते हैं शिक्षा शास्त्र तथा भाषा विज्ञान की दृष्टि से मातृभाषा प्रथम भाषा के अतिरिक्त ग्रहण జానేవాలే సభీ దేశీ విదేశీ భాష ఒక ద్వితీయ భాషకైతే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాతృభాషకి ప్రథమ భాషకి డిఫరెంట్ అండి ఇక్కడ మాతృభాష ప్రథమ భాష ఒకటే అన్నాడు కానీ మాతృభాషకి ప్రథమ భాషకి కొంత డిఫరెంట్ ఉంది అది గుర్తుపెట్టుకోండి మాతృభాష అంటే తల్లిపాలతో పాటుగా మనము నేర్చుకునేది మాతృభాష అంటే తల్లిపాలతో పాటుగా తల్లి ద్వారాగా తల్లి ద్వారాగా ఒక సంరక్షకుని ద్వారాగా ఇంట్లో నుంచి నేర్చుకునే భాషను మాతృభాష అంటాము మరి ప్రథమ భాష అంటే ఏంటి సొసైటీ ద్వారాగా సొసైటీ ద్వారాగా సొసైటీలో మలగ మ మలుచుకోవడానికి నేర్చుకునే భాషని ప్రథమ భాష అంటాము ఇదేం సార్ మాతృభాష ప్రథమ భాష ఒకటే అన్నారు ఒకటే కరెక్టే ప్రథమ భాష మాతృభాష ఒకటే కదండి తల్లితో పాటు సంరక్షకునితో పాటు నేర్చుకునే భాష ఏంటి తెలుగు సమాజంలో నేర్చుకునే భాష ఏంటి తెలుగు మరి మాతృభాష ప్రథమ భాష ఒకటే కదా అందుకేనండి ఇక్కడ మాతృభాష ప్రథమ భాష అన్నాము కానీ కొన్ని సందర్భాల్లో మాతృభాష వేరు ప్రథమ భాష వేరు కూడా అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ నా నాది నేనే ఉన్నాను నేను మా ఇంట్లో నుంచి నేర్చుకున్న భాష ముస్లిం భాష ఉర్దూ భాష నాకు మాతృభాష ఉర్దూ ఎందుకంటే నేను సంరక్షకుని ద్వారాగా తల్లి ద్వారాగా నేర్చుకున్న భాష ఉర్దూ కానీ సొసైటీతో ఏర్పరచుకోవడానికి నేర్చుకున్న భాష తెలుగు కాబట్టి నాకు ప్రథమ భాష అనేది పాఠశాలకు వెళ్ళక ముందు నేర్చుకునే భాష ప్రథమ భాష సమాజానికి వెళ్ళక ముందు నేర్చుకునే భాష మాతృభాష ఇది గుర్తుపెట్టుకోండి సమాజంలో ఎంట్రీ కాకముందు నేర్చుకునే భాష మాతృభాష పాఠశాలకి వెళ్ళక ముందు నేర్చుకునే భాష కొద్దిగా శిష్ట వ్యవహారాల ద్వారా అలాగా నేర్చుకునే భాష ప్రథమ భాష ద్వితీయ భాష పాఠశాలలోకి వెళ్ళిన తర్వాత ఈ మాతృభాష మరియు ప్రథమ భాష కాకుండా వేరే అన్య భాషలు ఏదైతే నేర్చుకుంటావో అటువంటి భాషలను ద్వితీయ భాష అంటాం శిక్షా శాస్త్ర భాషా విజ్ఞానికి దృష్టిసే మాతృభాష ప్రథమ భాషకి అతిరిక్త మాతృభాష ప్రథమ భాషకి అతిరిక్త గ్రహణ్కిజానేవాలి సబీ देशी विदेशी भाषाएं द्वितीय भाषा की श्रेणी में आ जाएंगे सो so, देश विदेश लैंग्वेज लेना सर मतृभाष प्रथम भाषा का शिक्षण शास्त्र द्वारा भाषा विज्ञान द्वारा ने भाषल वाल दृष्टि अंत राइट सांस्कृतिक चेतना का विकास, रसानुभूति का विकास प्रथम भाषा शिक्षण के उद्देश्य సృజనాత్మక ప్రతిభాక వికాస ప్రథమ భాషా శిక్షణగా ఉద్దేశ సృజనాత్మక ప్రతిభ అంటే ఆలోచన విధానము సాంస్కృతిక వికాస రసానుభూతి సో ప్రథమ భాషా శిక్షణ యొక్క ఉద్దేశాలు చూడండి సాంస్కృతిక్ అంటే సమాజంలో మన యొక్క చుట్టుపక్కల ఉండే వ్యవహారము అందులో వికాసం చెందడం అలాగే సృజనాత్మకత ఆలోచన విధానంలో ప్రతిభా తాత్విక అంశము

వాళ్ళతో మరి వాళ్ళ యొక్క ఆలోచనలను తెలుసుకోవడము వేరే లాంగ్వేజ్ ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ అంటున్నాము వేరే లాంగ్వేజ్ యొక్క ద్వితీయ భాష యొక్క ఉద్దేశం ఏంటి వేరే లాంగ్వేజ్ అన్య భాషా భాషీ లోగోకే సాత్ విచారకు ఆదాన ప్రదానికన్నా వేరే లాంగ్వేజ్ మనకు తెలియని లాంగ్వేజ్ వాళ్ళతో మరి ఒక కొత్త లాంగ్వేజ్ యొక్క ఉద్దేశం అది ద్వితీయ భాషక అన్య భాష ఓకే జ్ఞాన ప్రాప్తి కన్నా వేరే లాంగ్వేజ్ని తెలుసుకోవాలనుకోవడం వ్యక్తి ఒక వ్యవసాయ కుశలత వాళ్ళు మాట్లాడే తీరీని వాళ్ళతో వ్యాపారాలు చేయడానికి అంటే అన్య భాషకు సంబంధించిన వారితో మన యొక్క వ్యవహారాన్ని కంటిన్యూ చేయడానికి వాళ్ళ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఏర్పరచుకునే భాష ద్వితీయ భాష యొక్క उद्देश्य मातृभाषा या प्रथम भाषा उदार दृष्टिकोण विकसित द्वितीय भाषा का ज्ञान करने में बड़ा सहायक है देश के देश के प्रशासन के विभिन्न विभागों में समायोजन बनाए रखने के लिए भी द्वितीय भाषा का ज्ञान बड़ा सहायक सिद्ध होता है देश का परिपालना आ, आ, दौत्य मरी द्वितीय भाषा अने चाला सहायकपर उ वाचन शिक्षण को प्राथमिकता देते हुए लेखन की और अग्रसर होनी चाहिए आम तौर पर द्वितीय भाषा की को शिक्षा देते समय श्रवण उच्चारण पक्ष की उपेक्षा की जाती है జనరల్గా ద్వితీయ పాక్ష నేర్పించేటప్పుడు కావచ్చు నేర్చుకోవటప్పుడు కావచ్చు వాళ్ళు వినే పద్ధతి పైన మరి ఉచ్చారణ చేసే దాని మీద కొద్దిగా లైట్ తీసుకోవడం అనేది జరుగుతుంది బట్ అలా చేయకూడదు శ్రవణం అంటే హిందీలో చెప్పాలి హిందీలో మాట్లాడించాలి అయితే కేవలం దేని మీద బలం చేస్తాము వాచన మరియు లేఖన చదవడము రాయడము ఇంతే దీని మీద ద్వితీయ భాష శిక్షణకి సమయం కేవలం వాచన లేఖన కౌశ్యకు అధిక బల్ దియజానేకే కారణం భాషకే బోల్ని పరి అధికారాన్ని అయ్యి హోపాతాం మరి కేవలం వాచన లేఖన మీద ఇవ్వడం వల్ల వాళ్ళకి చెప్పగలిగే టాలెంట్ అయితే రావడం లేదు भाषा के अध्यापक को विशेष रूप से द्वितीय भाषा शिक्षण विद्यार्थी में रुचि बनाए रखने के लिए निरंतर प्रेरणा करने रहना है व्यक्तिगत भेदों को రక్తే వే వ్యక్తిగత భేదాలని వ్యక్తిగత డిఫరెన్సెస్ని మన ధ్యానంలో ఉంచుకుంటూ విద్యార్థియోకి భాషాగత సమస్యకు సమాధానం వే వాళ్ళ భాషకు సంబంధించిన సమాధానాన్ని చూసుకుంటూ వాళ్ళని ప్రేరేపించాలి ప్రాయ విద్యార్థియోకి సక్రియత సస్వరవచన కఠిన శబ్దంకి అర్థభూషణీయత సీమితైతే విద్యార్థులు మరి సస్వరవచన చేయడంలో మరియు కష్ట పదాల యొక్క మీనింగ్స్ని తెలుసుకోవడంలోనే వాళ్ళు ఉండిపోతారు భాషని మాట్లాడే తత్వానికి వాళ్ళు రాకపోవడం అనేది జరుగుతుంది అటువంటి అంశాలని మనం ముందుకు తీసుకెళ్ళాలి భాషకు అర్జిత్కరణకి దృష్టిసే మౌఖిక అభివ్యక్తికి అధిక సే అధిక అవసర ప్రదానకర్ణిచాయే ద్వితీయ భాషకి ప్రథమ భాషకి ధ్వని వ్యవస్థకి అనురూప్ కసి ధ్వనికో ఏ అంటే ద్వితీయ భాషని నేర్చుకునేటప్పుడు మరి అక్కడికి అతనికి తెలిసిన ప్రథమ భాషా పదాలని ఎక్కువగా మరి వింటాడు లైక్ నేను ఉచిత అన్నాను అనుకోండి మీరు ఎలా అర్థం చేసుకుంటారు దాన్ని ఉచితంగా అని చెప్పి అర్థం చేసుకుంటారు కానీ అది కాదే సరి అయినా అని అర్థం సో ఇదే ఇక్కడ ఈ పాయింట్ ద్వితీయ భాషకే విద్యార్థి ప్రథమ భాషాకి ధ్వని వ్యవస్థకే అనురూ కిసి ధ్వనికో సుంత ఏదైనా ధ్వని లైక్ చూడండి ఇక్కడ ధ్వని సాగా వింటాడు దేవిని దేవిగా ఏక హిందీ భాష ఏక హిందీ భాష మరాఠీ యా మలయాళంకే ద్వాకో సాకే రూపమే సుంత అంటే మరాఠీ వాళ్ళు కానీ మలయాళం వాళ్ళు కానీ ద్వ అన్నారు అనుకో సా అన్నట్టుగా వింటాడంట ఎవరు హిందీ తెలిసిన వ్యక్తి అలాగే బంగాల్ బంగాళ అంటే లైక్ వెస్ట్ బెంగాల్కి వెళ్ళామనుకోండి దేవిని దేబీ అంటారు ఎందుకంటారు అలాగా వాళ్ళకి అలవాటు వా అనేది లేదు వాళ్ళ దాంట్లో వా వాస్థానంలో లైక్ రవీంద్రనాథ్ ఠాగూర్ అని మనం అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అని వాళ్ళు అంటారు అలాగే దేవిని దేవి అంటారు సో ఇలాగా ఉచ్చారణ స్థానంలో ఉచ్చారణ లోపాలలో జరిగే అంటే ఉచ్చారణ డిఫరెంట్ దేవిని దేబీగా వింటున్నాడు దేవిని దేవీగా ప్రనౌన్స్ చేస్తున్నాడు ఇది ఏ సమస్య ఉచ్చారణ స్థలంలో వచ్చే సమస్య ధ్వాని సా అని వింటున్నాడు ఇది ఏ రకమైన సమస్య శ్రవణ రూపమైన సమస్య వినడంలో సమస్య ప్రథం ఏం ద్వితీయ భాషాకి లిపియా భిన్న భిన్న హోతిహే ప్రథం మరియు ద్వితీయ భాష లిపిలు చాలా డిఫరెంట్గా ఉంటాయి ప్రథమ భాషకి వర్తనీ వ్యవస్థ ద్వితీయ భాషాకి వర్తనీ వ్యవస్థ పర్ అప్పుడు ప్రభావం ఖచ్చితంగా వేస్తుంది అంటే ప్రథమ భాష నేర్చుకునేట నేర్చుకున్న ఆల్రెడీ నేర్చుకుంటాడు ఐదో తరగతి వరకు తెలుగు నేర్చుకుని వస్తాడు ఆరో తరగతిలో అరూర్ ఐరా అంటే అరు అరువు కూడా రాస్తానంటాడు ఆ టైపు సో రిటర్న్ రూపంలో కూడా కొంతవరకు ప్రభావం చూపుతుంది అని చెప్తున్నారు ప్రథమ భాషకి చింతనకు చింతన ఆధారయ్ ప్రథమ భాష ఈ చింతనగా ఆధారయే ఆలోచనకి ముఖ్యమైన ఆధారము ప్రథమ భాష సొసైటీలో నేర్చుకునే భాష ప్రత్యేక భాషా భాష కే మస్తిష్కమే प्रथम भाषा की शब्दावली के केंद्रीय अर्ध मानसिक बिंब के रूप में बैठ जाते हैं प्रथम भाषा के संबंधी अंशाल वागा मन केंद्रीक बढ़ता है मन मेदड़ो प्रत्येक भाषा भाषी किसी अपनी क्षेत्रीय संस्कृति या भाषा ही संस्कृति के साथ ओतप्रोत रहता है चिंतन की जिस धारा से वह बाल्यकाल का संबंधित रहा उससे भिन्न धारा से के साथ समायोजन स्थापित करने में उसे कठिनाई होना स्वाभाविक है आगरा मधुरा अलीगढ़ भरतपुर आदि व्यक्ति को मातृभाषा की बोली ब्रज है आगरा मधुरा अलीगढ़ भरतपुर आदि लोगों का प्रथम भाषा खड़ी बोली है मातृभाषा की बोली ब्रज है ప్రథమ భాష కడిబోలియ ఇవన్నీ హిందీకి సంబంధించినాయి కాబట్టి హిందీ ఈజీ వాళ్ళకి శిక్షాక మాధ్యమ మాతృభాష ప్రథమ భాష ఏదైనా అవ్వచ్చా అవతల అక్కడ వాళ్ళకి మరి ఇక్కడ సభ్య సమాజకే లోగోమే జిస్ భాషమే విచార వినిమయ పత్ర వ్యవహార అవుతాయి ఉసే ప్రథమ సభ్య సమాజకే లోకమే చెప్పాను కదా సమాజంలో అలాగే వార్తాపత్రికల ద్వారాగా విచార వినిమయ ద్వారాగా జరిగే భాషని ప్రథమ భాష అంటాము డెఫినేషన్ ఇది చిన్న భాష యా బోలియో భౌగోళిక క్షేత్ర చోటా హోతాయి వా ప్రథమ భాష యా మాతృభాష స్వరూప ప్రాయ్ ఎక్కడైతే మరి చిన్న చిన్న ప్రదేశాలు చిన్న చిన్న దేశాలు ఉంటాయో అక్కడ పదం భాష మరియు మాతృభాష ఒకటే ఉంటుంది కానీ ప్రతి దిన వ్యక్తికే జీవనమే అనౌపచారిక రూప్సే మాతృభాషగా ప్రయోగకరతాయి అనౌపచారిక తన ప్రమేయం లేకుండానే మాట్లాడేస్తాడు మాతృభాషని ప్రతిదిన వ్యక్తికి జీవనమే ఔపచారిక రూపమే ప్రయోగమే లాగజానే వాళ్ళ భాష బోలి జీసే వ్యక్తి శిక్షిత సముదాయ విశేష ప్రయాస్కర్కే గ్రహణ్ క్యా జాతే ప్రథమ భాషగా ఎలాది చూడండి అనౌపచారిక రూపంలో తల్లి ద్వారాగా ఇంటి ద్వారాగా సెక్యులర్ ద్వారాగా నేర్చుకునే భాష అనౌపచారిక అయితే ఔపచారిక సొసైటీ ద్వారాగా పత్ర వ్యవహార ద్వారాగా టీవీ మీడియా ద్వారాగా సమాజంలో ఉండే ప్రజల ద్వారాగా కొంత శిక్షిత సముదాయం ద్వారాగా నేర్చుకునే భాష ప్రథమ భాష ఈ ప్రథమ భాష ద్వితీయ భాష కాకుండా అంటే ప్రథమ భాష మాతృభాష కాకుండా వేరే అన్య భాషలు నేర్చుకుంటే దాన్ని ద్వితీయ భాషలు అంటాము జీవన్ నిర్వాహ జ్ఞానార్జన్కి దృష్టిసే అధికాంశ వ్యక్తియోకో అప్పుడు మాతృభాషకి అతిరిక్త అధిక అన్య భాషని పడతాయే భాషాయే చీక్ని పడతాయే ద్వితీయ భాషా లైక్ ద్వితీయ భాషకి మాతృభాష భాషకి సంపర్కమే ఆకార పుస్తకంకి ద్వారాగా శిక్షక के द्वारा शिक्षा भागर अटे द्वितीय भाषा सीखना के तरीके आयुक्त लांग्वेज व्यक्ति तो संपर्क द्वारा पुस्तक ज्ञान द्वारा

సమాన స్తోతంతో కలిగిన లైక్ బ్రజతో వాళ్ళ బోలియాలతో కంపేర్ చేస్తే హిందీ వాళ్ళకి ఈజీగా ఉంటుంది అటువంటి చోట సమస్త్రోత భాషలు సమస్త్రోత అయితే వాళ్ళకి ఏ భాష నేర్చుకోవాలి ద్వితీయ భాష రూపంలో అంటే నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ భాషల్ని నేర్చుకోవాల్సిన పరిస్థితి అది తర్వాత చూద్దాం చోటే వాళ్ళకు వాచన ఏమో లేఖన కోసం వస్తే మంచిది కేవలం చదవడం రాయడంతో ఉండిపోతారు కానీ వాటిని మనము దాటాలి ప్రథమ భాష शिक्षण की गणना विषयों की साथ व्यक्ति का विकास करता है जीव जीविकोपार्जन की क्षमता का विकास करता है नागरिकता का विकास करता है नागरिकता संस्कृति जी आ, जीविता आ, అంటే చదువుకోలేని వాడు బతకలేట్లే బతకట్లేదా సో అటువంటి పరిస్థితి జీవితంలో ఉద్యోగ అవకాశాలని అలాగే పని యొక్క అవకాశాలని వ్యక్తి యొక్క డెవలప్మెంట్ని ఏర్పాటు చేసే

మనం ఇంతకు ముందు కూడా నేర్చుకున్నాం ఇది చాలా తక్కువగా ఉంది ఇక్కడ అయినా ముందు నేర్చుకున్నదే ఫైనల్ దాంతోపాటు ఇది కూడా చేర ఇతరుల ఇతరుల లా ఇతర లాంగ్వేజెస్ వాళ్ళతో మనం వ్యవహారం చేయడం ఇతర లాంగ్వేజ్ యొక్క సాహిత్యాన్ని అర్థం చేసుకోవడం అలాగే జ్ఞానాన్ని పొందడం సీక్రెక్కి స్వాభావిక్రం సున్నా బోల్నా పడినా లిఖన ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ సున్నా బోల్నా పడినా లిఖన ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ కక్ష విద్యార్థికి అపేక్ష అధ్యాపక క్రియాశీల క్రియాశీలైతే సో దీంతోటి మరి మరి ఈ యొక్క వీడియోని ఇంతటితోటి ముగిద్దాము దీంతో మరి ఏడు టాపిక్లు యూనిట్ వన్లో ఏడు టాపిక్లు కంప్లీట్ అయినాయి ఎనిమిది తొమ్మిది పది అనే టాపిక్లు తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు వన్ అండ్